గౌరవం రాజకీయ ప్రాధాన్యత పెంచుకునేందుకు ఉద్యమించడం ఒకటే మార్గమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తాడూరి శ్రీమన్నారాయణ స్పష్టం చేశారు. కాలా శ్రీరాంపూర్లో మంగళవారం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సొన్నాయి టెంకం శివ అధ్యక్షతన జరిగిన సమావేశానికి శ్రీమాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోరాడే బీసీలకు మాత్రమే గౌరవం దక్కుతుందన్నారు. అగ్రవర్ణ భావజాలం పెత్తందారితనంతో అధికారంతో బెదిరించే నాయకులకు బీసీలే బుద్ధి చెప్తారన్నారు. బీసీల సమావేశాలను భగ్నం చేసేందుకు అగ్రవర్ణాల వారు కుట్రలు చేస్తున్నారని, బీసీల చైతన్యం ఒప్పుకోలేని అగ్రవర్ణ నాయకులకు ఆఖరి రోజులు వస్తుందన్నారు. ఓట్లను మార్పిడి చేసుకుందాం, రాజ్యాధికారాన్ని సాధించుకుందాం అనే నినాదంతో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలు చేసేందుకు ఉద్యమించాలని పెద్దపల్లి జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాడూరి శ్రీమన్నారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సన్నాయి టంకం శివరామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు వక్తలు బీసీ భావజాలాన్ని బలోపేతం చేస్తామని ప్రతినబూనారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తాడూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ విద్య, వైద్య, రాజకీయ, ఉపాధి రంగాల్లో సమన్యాయం జరగాలంటే బహుజన రాజ్యాధికారం రావాల్సిందేనని పేర్కొన్నారు. కాంట్రాక్టులు, పరిశ్రమలు అగ్రవర్ణాల కుటుంబాల వారసులకు ధారాదత్తం చేయబడ్డాయని ఆవేదన చెందారు. గొర్రెలు, ఇళ్ల స్థలాలు, రుణాలు, కళ్యాణలక్ష్మి, దళిత బంధు లాంటి రాయితీలను వెదజల్లుతూ బహుజనుల ఓట్లు కొల్లగొట్టడం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు కుర్మా మధుకర్, మాజీ ఎంపీటీసీ బహుజన నేత ముత్తయ్య, అంబాల రాజేందర్, సొంతూరి అనిల్, చెక్కిన బోయిన కనకయ్య, దుర్గా మల్లేశం, బాలరాజేశం, బోయిన రంజిత్, ఉండవైన స్వామి యాదవ్ పలువురు బీసీ ఉద్యమాల పటిష్టతపై ప్రసంగించారు. ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా అత్యధికులు బీసీలే ఉన్నారు. వాళ్ళని ఏ విధంగా అయితే ఐక్యం చేయాలి, వాళ్ళని ఒక సంఘటితం తీసుకురావాలని చెప్పారు. మా ఆర్ కృష్ణ గారు మీరు గ్రామాల వారిగా మండలాల వారిగా సమావేశాలు పెట్టమని చెప్పారు. అందువల్లనే ఇక్కడ శివగారి నేతృత్వంలో కూడా ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. మనం అన్నింటిలో బీసీలము చాలా వెనుకబడి ఉంటున్నాం. బ్యాక్వర్డ్ క్లాస్ అంటే వెనుకబడ్డ క్లాస్ అన్నట్టుగా. అందువల్ల మనందరం ఐక్యంగా ఉండాలి, రాజ్యాధికారంలో వాటా తీసుకోవాలి అని చెప్పి కింది స్థాయి నుంచి వెళ్ళి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని చెప్పి ఈ సమావేశాలు ఏర్పాటు జరిగింది. ఇంకా ముందు నుంచి వెళ్ళి కాళేశ్వరంపూర్ మండలే కానీ పెద్దపల్లి నియోజకవర్గాలు అంతటా కూడా ఈ గ్రామ స్థాయి నుంచి వెళ్ళి పటిష్టం చేసినందుకు గ్రామ కమిటీలు కూడా సంస్థాగతంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన సిద్ధాంతం ఏంటంటే రాజ్యాధికారంలో వాటా, అట్లనే బీసీ కులగణన, ఇవి ఈ అంశాల మీద ఉద్యమాలకు ముందుకు పోవడానికి మీరంతా కూడా సహకరించాలి. ఇక్కడ ఏంటంటే విభజించు పాలించు అన్నట్టు అధికార పార్టీలు కానీ ఎవరు కానీ అగ్రవర్ణ పార్టీలు కానీ చేస్తారు. దానికి మనం వెనుకపోవద్దు. ఎందుకంటే మనం సమైక్యంగా ఉంటే వాళ్ళు రాజకీయాల్లోకి రాణించలేరు. అందుకోసం మనం అనైక్యంగా చేసేందుకు వాళ్ళు మన బీసీలకు బీసీలనే బీజేపీ ప్రభుత్వం చట్టాలు ఎట్లా మార్పు తీసుకున్నారు, అట్లనే మన ఉద్యమాన్ని కూడా దేనికి నిలవకుండా ముందుకు పోతే మన హక్కులు ఇంకా చాలా రావాల్సి ఉన్నాయి. 50% రిజర్వేషన్లు రావాల్సి ఉన్నాయి. మనకు బీసీల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పరిచి ఉన్నది, ఆసుపత్రులు నిర్మాణం కావాలి, యూనివర్సిటీలు నిర్మాణం కావాలి. ఈ రకంగా చాలా అవసరం ఉంది. ఇవన్నీ ఐక్య ఉద్యమాలతోనే వస్తాయి. తెలంగాణ కూడా ఉద్యమంతోనే వస్తుంది, ఏదైనా ఉద్యమంతోనే వస్తుంది. కాబట్టి వీరందరూ ఉద్యమాలకు ముందుకు రాని ప్రజాస్వామ్య బద్దంగానే ఉద్యమం చేద్దాం, నిర్మించుకొని మనం ముందుకు పోదాం. మీరు అందరూ ఇక్కడికి వచ్చారు, శివగారి నాయకత్వంలో మధుగారి నాయకత్వంలో ముందుకు వచ్చారు. మీరు ముందు ఇట్లనే సహకరించారు, ధైర్యం చేయండి. ఎవరు పోరాటం పోయేది ఏం లేదు. భారీ సంకల్ప నినాదం ఉన్నది. అంతకు తప్పించి ఏది లేదు. ప్రజాస్వామ్య బద్దంగా అంబేద్కర్ ఆలోచన విధానంతో, పూలే ఆలోచన విధానంతో మనం ముందుకు పోదాము. ఏ శక్తులు మనం అడ్డుకోలేము. ఒక్కసారికి ఇట్లా 3 మీటింగ్లు పెట్టుకున్నాక వాడే మన దగ్గరికి వస్తాను. వాళ్ళకి ఇంకోసారికి అడ్డు పెట్టి ఏర్పాటు చేయడు. ఇతర మీటింగ్ సక్సెస్ అయింది. ఆ బతుకులను మనం మార్చుకోవడం ఫస్ట్ మనం విద్య అనేది ఒక విద్యార్థి అనే వ్యక్తికి చదువుతోని పని లేదు. తను నిరంతరం చదువుతూ ప్రజలను చైతన్యం పెంపొందిస్తూ ప్రతి ఒక్కరికి మన విద్య మన 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 హక్కులేంటి, మన ఏ రకంగా మనం ఎట్లా పోతున్నాం, మనకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని వ్యవస్థ ఏంటిది, మనం ఏ రకంగా ప్రశ్నించాల్సాం. ఒకళ్ళు అన్యాయం చేస్తే మనం ఇది అన్యాయం కాదు, మనం ఈ రూట్లో పోతే మనం సెటిల్ అవుతామని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. దేనికైనా విద్య అనేది చాలా ముందుంటుంది. ఈ విద్యను ప్రతి ఒక్క మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులకు విద్యను దూరం చేస్తున్నారు. కార్పొరేటివ్ స్కూల్స్ పెడతారు, కార్పొరేట్ వ్యవస్థ చేస్తారు. ఈ కార్పొరేట్ వ్యవస్థ నశించాలంటే మన అందరూ ఐకమత్యంగా ఉండాలి. ఏదైనా బీసీ, ఎస్టీ, మైనార్టీ మన బహుజన ఉద్యమం నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే 10% ఉన్న 10% మన ఇంకొక ఎస్సీ వ్యక్తి కూర్చోాలి, ఎస్టీ వ్యక్తి కూర్చోాలి, మైనార్టీ వ్యక్తి కూర్చోాలి. మనం వీలైతేనే మన బతుకులు మారుతాయి, మన జీవన స్థితిగతులు మారుతాయి, మన విద్యా విధానం మారుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు పాలించారు, వీళ్ళు పరిపాలించారు, వీళ్ళు చేశారు. కానీ ఇంతవరకు భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ యొక్క బుక్ కూడా చదవలేకపోతున్నాం. మన ఆ దృష్టిలో ఉన్న మన బహుజనంలో కాబట్టి ఏంటంటే ఏదున్న విద్యా వ్యవస్థ దానే మారుతుంది. ఈ రోజు ఏంటంటే ఇక్కడ మీటింగ్ కాళేశ్వరం మండలం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మీటింగ్ పెడుతామంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా కుట్రలు పండుతున్నారు. అయినా కూడా ఎవరికి భయపడలేదు, ఎవరి సొమ్ము మేము తింటలేము, ఎవరికి మేము వ్యతిరేకం కాదు. మా బీసీలకు, మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు మేము దగ్గర ఉంటాం, వాళ్ళతో మేము కలిసిమెలిసి ఉంటాం, వాళ్ళతో మేము పోరాడతాం, వాళ్ళ కోసం వాళ్ళ హక్కుల కోసం మేము పోరాడతాం. ఈ సభ ద్వారా నేను హెచ్చరిస్తున్నాను, చాలామందికి నేను మళ్ళీ చెప్తున్నాను, మేము ఓట్లేస్తేనే మీరు గెలిచారు, ఇలా మీ స్థానాలలో మీరుంటారు. మేము ఏ ఒక్క వ్యక్తి దగ్గర మేము డబ్బులు తీసుకోలేము, మద్యం తీసుకోలేము, మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. ఇది మా మా బా మా మా బహుజన మా బహుజన యువకుల అందరిట్లలో ప్రతి ఒక్కరికి ప్రశ్నించే వ్యక్తి వస్తే మీ సీట్లు ఏడ ఊసిపోతాయి అని చెప్పి మీరు ఇలా టెన్షన్ పడతారు. మీ సీట్లు మీరు మంచిగా చేసి అంటే మీ సీట్లు మీకే అత్యవసరం, మాకు తెలియదు. కానీ మా రాజ్యాధికారం మా వాటా మాకు ఉంటే మేము, మా పిల్లలు బాగుంటారు, మా భవిష్యత్తు బాగుంటుంది, మా వ్యవస్థ బాగుంటుంది అని చెప్పేసి నేను